అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం శివారు గ్రామమైన నేతవానిపాలెంలో నూతనంగా నిర్మించనున్న శ్రీకృష్ణ ఆలయానికి పెంటకోట అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ పెంటకోట పేరునాయుడు గ్రామ సర్పంచ్ శంకరవ హరిబాబు మరియు ఎంపీటీసీ సూరిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి 1,00,000 రూపాయలు వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత డాక్టర్ పెంటకోట పేరునాయుడిని గ్రామ నాయకులు యువకులు మహిళలు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత మాట్లాడుతూ స్వామివారి ఆలయ నిర్మాణంలో నాకు అవకాశం కల్పించిన నేతవానిపాలెం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. అలాగే మరిన్ని కార్యక్రమాలు సంస్థ ద్వారా చేపడతామన్నారు. లక్ష రూపాయలు పని చేస్తారు అన్నారు. లక్ష కాదు, 2 లక్షలు దాటుతుంది కార్యక్రమం. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు దీనికే 1 లక్ష అవుతుంది. మీకు ప్లాస్టింగ్ చేయాలి, ఓకేనా? పెయింటింగ్ వేయాలి, విగ్రహం పెట్టాలి. విగ్రహం 50,000 అవుతుంది. విగ్రహం పెట్టేటువంటి తీసుకొచ్చిన ఇట్టే చెల్లిపోవడం కాదు. దానికి ప్రతిష్టాపన ఉంటుంది. ప్రతి వస్తుంది కానీ నన్ను ఇంకెందుకు తప్పే ఉందండి చేయడానికి. మా మాయ గారు ఏం చేయండి, సరిపడి వచ్చింది. మా అత్తగారు కూడా ఇవాళ దీవించారు మా మమ్మల్ని ఇక్కడికి రమ్మన్న వెళ్ళింది. ఏదో సీనియర్ అబ్బాయి ఇడి తీరా ग्रामा की प्रजल की देवाली डोनेशन इच्छा का अंदर सहक आयुपाट मंडल पालन श्रीकृष्ण गुड़ की पेंटकोट फौंडेशन तरफ आदरण कंपनी ग्रामा की गुड़ की डोनेशन इम्मानी को ఆ డొనేషన్ కి ఈ రోజు వచ్చి ఈ ప్రజల సమక్షంలో ఆయన ఆధారంలోనే 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. అది భగవంతుడి కార్యక్రమంకి. రాబోయే రోజుల్లోనే ఎంపీడీఎస్ గారికి మీరు అందరూ కూడా సహకరించి బాగా పక్కాగా ఆయన చేతి మీద మీరందరూ కూడా సాయం చేయాలా. ప్రతి ఒక్కరు 1,000, 2,000, 5,000, 10,000 డొనేట్ చేస్తే ఆ భగవంతుడి కార్యక్రమానికి ఇంకా తిక్కించే ఈ గ్రామానికి ఇంకా భారీ ఎత్తునే ఈ ఒక్క కార్యక్రమం కాదు, ఇంకా కార్యక్రమం చేస్తారు ఎంపీడీసీ. కావున మీరు అందరూ కూడా సహకరించి అందరూ పెండకోట పౌరేశ్వర నాన్నగారికి మీరందరూ కూడా రుణపడి ఉన్నారు. కావున మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చారు. కావున అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియవలసి ఉంది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం చోడవరం నియోజకవర్గం సంబంధించి దిబ్బిడి శివారు నేతవనపల్లి గ్రామం నేతవనపల్లి గ్రామ ప్రజలు మా ఎంపీటీసీ అయినటువంటి మా మావి గారు వెంకట్రావు గారు విజ్ఞప్తి మేరకు మా పెంటకోట ఫౌండేషన్ ద్వారా 1 లక్ష రూపాయలు మీ నేతవనపల్లి గ్రామానికి ఈరోజు మంజూరు చేయబడుతుంది. కావున మీరందరూ కూడా రానున్న రోజుల్లో మా బావగారికి ఎట్టి పరిస్థితులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అటన్నీ కూడా అభినమించి రేపు రానున్న రోజు మేము ఎప్పుడు వచ్చినా సరే మీరందరూ యొక్క చేయూతలు ఇచ్చి మా బావగారిని ఆదరిస్తారని మరీ మరీ మీ నేతవానికి గ్రామ ప్రజలందరూ కోరుచున్నాం. ఇదే కాదు, గ్రామంలో పేద ప్రజలు ఎవరున్నా
లేకపోతే గ్రామంలో ఎవరైనా సరే చదువు నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పాలై ఉన్నా ఎవరైనా కష్టకాలం ఎవరైనా ఎటువంటి సమస్యలు సరే అవన్నీ ఆదుకోవడానికి మా పెంటకోట ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవకల్ప సంకల్పంతో మీ అందరి ముందుకు వచ్చి మా యొక్క అభివృద్ధి పనులు చేస్తామని మీరందరూ మా యొక్క చేయూతనిస్తారని కోరుచున్నాం.